దురుష్టం ఏంటంటే మేము చెప్పుకోలేకపోయినా మీడియా కూడా మాకు ఒక సెక్షన్ మీడియా అంతా వన్ సైడ్ ఉంది కాబట్టి రాష్ట్రంలో అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది ఆరోపిదే ఉదాహరణ తీసుకొచ్చింది 154 కోట్లు కూడా నేను తీసుకొస్తే నేను లేని తీసి కొబ్బరికాయ ఒకటి పీకి రాపే అక్కడ ఒక మహిళ వీడియో పెట్టింది అరే బండి సంజయ్ పైసలు తీసుకొస్తే నాకు నన్ను ఆటో వాడికొచ్చి మాట్లాడించింది ఎవరు ఇచ్చినట్టు కేసీఆర్ ఇచ్చిండు గంగుల కమలాకర్ ఇచ్చిండు వినోదరావు ఇచ్చిన వాడికి వచ్చిండ్రు ఇటు అధికారులు నడితే బండి సంజయ్ వాడికి వచ్చిన చెప్పి వాళ్ళు చెప్పారు గింత అన్యాయం అని ఆ ముస్లిం మాట్లాడింది ఇంకా ముసలాయమకు పాప ఆయమకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం మీకు లేకపోయా మీకు ఎదుగుంటుంది అబద్దాలు చెప్పడం మీకు న్యాయమే ఇలా బండి సంజయ్ ఏం పట్టుకొచ్చారు అంటున్నారు మీరు ఇలా లేదంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నవాటి రాష్ట్రంలో మీలక్క రెస్ట్ తీసుకోలే ఓడిపోయినక పీకలే కరిమేష్పేటకి పరాయవాడు పరాయి వీతో ఎట్లా పోతాడు ఇక్కడ లోకల్ ఎందుకుంటాడు మళ్ళీ నుంచి మళ్ళీ వస్తారు ఇలా మరి బండి సంజయ్ ఎక్కడ రెస్ట్ తీసుకున్నాడా అధ్యక్షుడు ఉన్నప్పుడు నీ రాక్షస ప్రభుత్వము నీ రజాకర్ల ప్రభుత్వము నన్ను 2 సార్లు జైలుకి పంపిన్రు దేనికోసం పంపిన్రు నా మీద 900 కేసులు ఉన్నాయి దాదాపు ఎవరు పెట్టిర్రు మీకోసం మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం వ్యతిరేక కొట్లాడుతున్నాయి కదా నేను తప్పించుకపోలే నీలక్క కనబడకుండా పోలే కేసీఆర్లకి ఫామ్ హౌస్ వనలే మీలక్క దోసుకోలే నా మీద అవినీతి ఆరోపణలు లేవు కేసీఆర్ ఎన్నిసార్లు రెండు పార్లమెంట్ చెప్పరాదు కేసీఆర్ కరీంనగర్ ప్రజలు గెలిపించారు మహబూబ్నగర్ ప్రజలు గెలిపించారు ఎన్నిసార్లు రెండు పార్టీ తీసింది ఇంకా తెలంగాణ చర్చ జరుగుతున్నపై తాగివన్నాడు తెలంగాణ సభ ఓటింగ్ జరుగుతున్నపై తాగివన్నాడు ఒక విజయశాంతి గారు ఒక్కరి ఫైట్ చేసినాడు పోడియం దగ్గర దొంగ శతకాలు పెట్టింది ఈయన రాకున్నా కూడా కేసీఆర్ పార్లమెంట్ రాకున్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్ లో దొంగ సంతకాలు పెట్టారు కేసీఆర్ వచ్చినట్టు ఇంతకంటే మూర్ఖ చిల్లర ఇంకా ఉండదు చెప్పి ఇది కాదు అని ప్రమాణం చేయమని చెప్పారు కేసీఆర్ భార్య పిల్లలతో ప్రమాణం చేయమని చెప్పండి నువ్వు రాకున్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్ లో మీ ఎంపీలు దొంగ సంతకాలు పెట్టిరా పెట్టలేదా చెప్పండి సార్ సవాల్ సిద్ధం పార్లమెంట్ కు ఓడి కేసీఆర్ పోకున్నా వాళ్ళ ఎంపీలు దొంగ సంతకాలు పెడతారు ఇంతకంటే నీచం ఏముంటా చెప్పియా ఎవడన్నా పార్లమెంటు రాకుండా ఒక ఎంపీ సంతకము ఇంకో ఎంపీలు పెడతారా ఎంత నేరం అది ఒక పార్లమెంట్ తప్పుదారి పట్టించారు పార్లమెంటే మోసం చేశారు గంత నీచమైన బుద్ధులు మీ దీని ఎంపీలు అటెండెన్స్ది నా అటెండెన్స్ది దీని అటెండెన్స్ది నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నట్టు ముందు ఫుల్ అటెండెన్స్ అది రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత నా పార్టీ పర్మిషన్ తీసుకునే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పోయినా ఇక్కడ కొట్లాడినా మీకు వ్యతిరేకంగా అందుకే మీకు కసి మీకు ఒక కుళ్ళు ఆ ఎంపీ పార్లమెంట్ పోకుండా ఇక్కడ మీలక ఏ స్థుల ఫామ్ హోల్లో వండి ఏ స్థుల వండి మందాకుండా వండి పైసలు సంపాదించి కబ్జాలు చేసి ఉంటే తప్పది కానీ 150 రోజులు పాదయాత్ర చేసిన ఎండల వర్షాకాలంలో చలికాలంలో తిరుగు తెలంగాణ మొత్తం తిరుగు బండి సంజయ్ చరిత్ర ఉంది చెప్తారు రా నాతో రా కేసీఆర్ రా చలో సిద్ధం రా ఏ ఊరికైనా చెప్పు ఆ ఊరికి నీ చరిత్ర ఏంది నా చరిత్ర అడుగుదాం నువ్వు పార్లమెంట్ పోయినావా లేదా నేను పార్లమెంట్ పోయినా పోయినా లేదా చెప్తా నువ్వు పార్లమెంట్ ఎందుకోలేదు చెప్పు నేను పార్లమెంట్ ఎందుకోలేదు చెప్తా నీ అటెండెన్స్ ఏంది నా అటెండెన్స్ సిద్ధం రా చర్చకు రా రెడీ నీ ఎంపీలు అటెండెన్స్ తీసుకురా నా అటెండెన్స్ తీసుకురా నీ ఎంపీలు పార్లమెంట్ ఎందుకోలేదు చెప్పు నేను పార్లమెంట్కి ఎందుకు పోయినా పోనప్పుడు ఎందుకోలేదు చెప్తా నీ అటెండెన్స్ నేను సిద్ధం దానికి ఊర్లలో పోతే కారణంగా చర్చ జరుగుతుంది అలా బీజేపీ కార్యకర్తలు లాంటి దెబ్బతిన జైలుకు వేరు అధ్యక్ష చేశారని చెప్పండి మెడికల్ కాలేజీలు వాళ్ళ తెలంగాణకు 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతి ఎవరిస్తారు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళ తెలంగాణకు 21 మెడికల్ కాలేజీ ప్రభుత్వం మెడికల్ కాలేజీ కేంద్రం అనుమతి ఇచ్చిందా లేదా మరి కరీంనగర్ లో మెడికల్ కాలేజీ రాకపోవడం కారణం ఎవరు మీరే కదా మీ కుటుంబ సభ్యులు మీ చుట్టపోల మెడికల్ కాలేజీ ఉన్నాయి కదా మీరు రాకుండా చేసింది తెలంగాణలో 21 మెడికల్ కాలేజీ ఇచ్చినప్పుడు ప్రతిపాదన ఎవరు పంపాలే పంపాలి ఇక్కడ రాకుండా చేసింది ఎవరు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీ ఎవరి
ఎవరి మెడికల్ కాలేజ్ నడవడానికి ప్రభుత్వం మెడికల్ గా రాకుండా ఆపింది ఎవరు? ప్రజలు కదా. ఏం చేశారు మరి మీరు? మీ సొంత వ్యక్తులకు మెడికల్ కాలేజ్ ఇప్పించుకునేది ఎవరు? బహిరంగ సభ పెట్టగానే ఏది పడుతుంది మాట్లాడతాం? మేము మాట్లాడిందే ప్రజలు ఇంటారు. ఇంకా బుద్ధి రాకుంటే మిమ్మల్ని ఎవరు కాపాడాడు? కాళేశ్వరం ప్రాజెక్టు పై కాళేశ్వరం మీద 8 పిల్లలు గుంగితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి రిపోర్ట్ ఇస్తే దాన్ని చిన్నది వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నదట అది, అది ఎందుకు పనికిరాదు? ఇది ప్రమాదకరం అని చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా లేదా? నువ్వు తోపు కానీ, నువ్వు బడా ఇంజనీరు, ప్రపంచంలో ఎక్కలేని ఇంజనీర్ నువ్వే అని చెప్పి నమ్మే ప్రజలు నమ్మిరు, నమ్మించిన ప్రజలను నువ్వు కడితే విక్కుంగిపోయా. మరి నున్న మొన్న వైపు చూసావు నువ్వు, మరి మేము చూస్తాను ఎందుకంత అడుగున్నావు? అప్పుడు మేము చూస్తానప్పుడు పోలీసు ఎందుకు కొట్టించినావు? ఎందుకు అరెస్ట్ చేయించినావు? చిన్న చిన్న సమస్య అంట అది. అవును, నీ 100 కోట్లు చంపుడు, పొట్టుపోటు చంపుడు 100 కోట్లు చిన్నయ్య. నీకు 100 కోట్లు చంపినానికి 100 కోట్లు పెద్ద ముచ్చట కాదు, చిన్నదా? పెద్ద సమస్యను చిన్న చూపెట్టే ప్రయత్నం చేయడం నీకు అలవాటే. అది కాంగ్రెస్ పార్టీ ఎందుకు విచారణ చేస్తలేరు? విచారణ పెట్టి ఎందుకు అలయపడేస్తున్నారు? నేను చాలాసార్లు చెప్పిన, కేసీఆర్ ఆస్తులను జప్తు చేయాలి, 100 కోట్లు రికవరీ ఇవ్వాలి, రికవరీ ఇవ్వాలి 100 కోట్లు కేసీఆర్ కుటుంబం దగ్గర నుంచి. 1000 కోట్ల 100 కోట్ల ఆస్తులనే వాళ్ళ దగ్గర ఏం లేని కేసీఆర్ 100 కోట్లు ఎట్లయింది? ఇవాళ రికవరీ అయ్యి ఎందుకు రికవరీ చేస్తున్నారు? కాలం అండర్స్టాండింగ్ ఇద్దరు మధ్యలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అండర్స్టాండింగ్ కాళేశ్వరం విషయంలో.